ప్రొఫెసర్ గారు, కొంతమంది ప్రశ్నలు ఏంటంటే, భారతదేశంలో 542 సంస్థానాలు, ప్రిన్సిలీ స్టేట్స్ విలీనం అయినప్పుడు లేని ప్రత్యేకతలు, నెహ్రూ ఓన్లీ జమ్మూ కాశ్మీర్కే ఎందుకు ఇచ్చాడు, నైజాం లాంటి స్టేట్ని పటేల్ చాలా ఈజీగా సాల్వ్ చేశాడు కదా, ఎలాంటి రిజర్వేషన్లు, ఎలాంటి ఆర్టికల్స్ లేకుండా. మీకు మనకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, హైదరాబాద్ సంస్థానానికి కాశ్మీర్కో తేడా ఉంది. హైదరాబాద్ సంస్థానానికి రాజు ముస్లిము, కానీ ప్రజలు మెజారిటీ ప్రజలు హిందువులు. అందువల్ల ఇక్కడ ప్రజలు హిందువులే కనుక ఆటోమేటిక్గా పాకిస్తాన్ చెప్పిన మతపరమైన రెండు రాజ్యాలను సిద్ధాంతం కదా, టూ నేషన్ థియరీ, దాని ప్రకారం కూడా హైదరాబాద్ ఇండియాలో అవుతుంది. కానీ ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే, కాశ్మీర్లో పాకిస్తాన్ మూకలు కాశ్మీర్ పైకి దాడి మొదలుపెట్టాయి. వాళ్ళు శ్రీనగర్ దగ్గర దాకా వచ్చే పరిస్థితి. రెండు, అంతర్జాతీయ పరిస్థితి మనకు అనుకూలంగా లేదు. ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసి రెఫరెండం అని మాట్లాడారు. ఈ రెఫరెండం కనుక ఒప్పుకుంటే మనకు భారతదేశానికి దక్కుతుందో లేదో భయం. పాకిస్తాన్ వాదనేంటి, ముస్లింలకు ఒక దేశం ఉంది కనుక ముస్లిం మెజారిటీ ప్రజలున్న కాశ్మీరు పాకిస్తాన్లో కలవాలనే వాదన. ఈ పరిస్థితుల్లో ఒకవైపుమో పాకిస్తాన్ మూకలు మీద పడుతున్నాయి, మరోవైపుమో అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ పరిస్థితులు రెఫరెండం అంటున్నాయి. రెఫరెండం జరిగితే యుఎన్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని ఏర్పడింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్లను త్వరగా కలుపుకోకపోతే మనకు రాజు హరిసింగ్ ఏమో స్వతంత్ర దేశం కావాలన్నాడు. రాజు హరిసింగ్ చివరకు ప్రెషర్తోని సమ్మిళన ఒడంబడిక సంతకం చేశాడు. కానీ డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, కమ్యూనికేషన్స్ మాత్రమే భారత యూనియన్కి హ్యాండ్ ఓవర్ చేశాడు, మిగతా అధికారాలు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మన ముందున్న ఆప్షన్ ఏంటి? పాకిస్తాన్కు కాశ్మీర్ను పోనివ్వలేము, కాశ్మీర్ను స్వతంత్ర దేశం కానివ్వలేము, భారతదేశంలో ఉంచుకోవాలి. భారతదేశంలో ఉంచుకోవాలన్నప్పుడు కాశ్మీరీ ప్రజల తరఫున షేక్ అబ్దుల్లా, అప్పుడు వాళ్ళు పెట్టిన హరిసింగ్ రాజు కూడా పెట్టింది ఏంటంటే, మాకు అటానమీ ఉండాలి, ఈ అటానమీ ఉంటే మేము ఇండియాలో కలుస్తామన్నారు. మేము అటానమీ ఇవ్వమన్నాం అనుకోండి, పాకిస్తాన్ వాడు మేము అటానమీ ఇస్తామని తీసుకునేవాడు, మనం అప్పుడు కాశ్మీర్ మొత్తానికి శాశ్వతంగా కోల్పోయేవాళ్ళం. అందువల్ల అప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇప్పుడున్న పరిస్థితులతో మీరు చేస్తాము అంటే అది అంచనా కరెక్ట్ అవుతుందా? ఓకే, అయినా ఆ హిస్టరీతో సంబంధం లేకుండా ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచిద్దాం. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ మళ్ళీ మళ్ళీదే, మీరు రాజులు రాజభరణాలు రాజులను రద్దు చేశారు, రాచరిక కాలని ఏం చేశారు, రాజభరణాలు ఇచ్చారు, చాలా అందరికి రాజభరణాలు ఉన్నాయి. అప్పుడు అసలు రాజభరణాలను రద్దు చేస్తూ ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు భారతీయ జనసంఘ వ్యతిరేకించింది కదా, మా రాజులకు ఎట్లా మీరు భరణాలు ఇవ్వరు, మా రాజులు డబ్బులు ఇవ్వాలన్నారు కదా, రాజుల తరఫున మాట్లాడారు కదా, మరి ఎట్లా మాట్లాడారు, రాజభరణాలు ఇప్పించారు కదా. అందుకే మీ జీవనం రాజస్థాన్ మధ్యప్రదేశ్లో చాలా మంది రాజులు బీజేపీలో ఉంటారు ఇప్పటికీ, అందరి అందువల్ల రాజు ప్రముఖ్గా ఈ నిజాంనే పెట్టారు కదా. నిజంగా మీకు రాచరికాల మీద అంత కోపం ఉంటే వాళ్ళని రాజ ప్రముఖులకు ఎందుకు పెట్టారు, మొదటి గవర్నర్ కింద లెక్క రాజు ప్రముఖులు అంతే కదా. అందువల్ల ఆ హిస్టరీలోకి వెళ్తే అది అంతుచిక్కదు. నేను అడుగుతున్న మౌలికమైన ప్రశ్న ఏంటంటే, అప్పుడున్న పరిస్థితుల్లో విలీనం కోసం ఇలాంటివన్నీ చేశారు, అప్పుడున్న సిచ్యువేషన్ అండి. ఇప్పుడు హైదరాబాదును రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. హైదరాబాదులో రాష్ట్రం అంటే తెలంగాణలో మేం వెనుకబడిన ప్రాంతం, మీరు మీరు బ్రిటిష్ రూల్లో ఉన్నారు, అనే నెహ్రూ గారు అన్నారు కదా, ఒక అమాయక కన్యకు ఒక ఆకతాయి మగవానికి పెళ్లి జరుగుతుంది అని, మేము అమాయకులు, మాకు నష్టం జరుగుతుంది. రెండు, మీరొచ్చి మా భూములు ఆక్రమించేస్తారు, మీరొచ్చి మా ఉద్యోగాలు కొట్టేస్తారు, మాకు ఆల్రెడీ మా సర్ప్లస్, మా డబ్బులు మీరు తీసుకెళ్తారు, ఇవన్నీ ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్గ్యుమెంట్. దానికి ఏం చేశారు, అలా కాదు, మీకు పెద్ద మనుషుల ఒప్పందం రాస్తాం, ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం మీరు ఏరండి అన్నారు, మీ డబ్బులు మీ దగ్గరే ఖర్చు పెడతాం, మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి, ములికీలు, మీ భూములు బయట వాళ్ళు కొనలేరు, బోర్డు పెడతాం, రీజనల్ కమిటీ పెట్టి ఆ రీజనల్ కమిటీ అనుమతి ఇస్తేనే కొనాలి, ఇవన్నీ పెడితే హైదరాబాద్ సంస్థానం అప్పుడు చేరింది, చేరడానికి అప్పుడు కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆ రోజు చేరుతున్న రోజు కూడా తెలంగాణలో పెద్ద వ్యతిరేకత నిరసనలు జరిగాయి, వాళ్ళని తోమి తన్ని లోపలేసి చేశారు కదా. అంటే అర్థం ఏంటి, ఆ పెద్ద మనుషులు ఒప్పందం రాసిన వాళ్ళు
ఆంధ్రాకు ద్రోహం చేశారు అందామా? ఆ రోజున్న సిచ్యువేషన్ లేక ఆ రోజున్న సిచ్యువేషన్లో కొన్ని కండిషన్స్ ఒప్పుకొని చేస్తారు, తర్వాత క్రమంలో మారుతారు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆర్టికల్ తీసినట్టు రద్దు చేయలేదు అంటే ఆయన దేశద్రోహ? మరి ఆయన అప్పుడున్న కండిషన్లో చేయలేకపోయాడు, ఇప్పుడున్న కండిషన్లో మోడీ చేశాడు అంటే ఇప్పుడు మోడీ దేశభక్తులు అవుతాడు, వాజ్పేయి దేశద్రోహ అవుతాడా? అందువల్ల ఒక్కొక్క కండిషన్స్లో ఒక్కొక్క సిచ్యువేషన్స్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఇప్పుడు అవసరమా కాదా? నేను అడుగుతున్నది ఏంటంటే, కాశ్మీర్లో ప్రజల మనసులు గెలవకుండా మీరు ఇంకో మార్గం చూపండి అంటున్నా. ఒకవేళ నిజంగానే మిలిటరీతోనే ప్రజలందరినీ మన వైపు తిప్పుకుందాం అంటే తిప్పుకోండి, నాకంటే నష్టం ఏం లేదు కదా. నాకంటే ఒక దేశభక్తులైన పౌరునిగా అయ్యో నా కాశ్మీర్ నాకు దూరం కావద్దు, నా కాశ్మీరీ ప్రజలు వేర్పాటువాదుల వైపుగా వెళ్ళవద్దు, నా కాశ్మీర్ను ముఖ్యమంత్రిగా ఉన్న మహబూబా ముఫ్తి కూడా వేర్పాటువాది కాకూడదు, ఉమర్ అబ్దుల్లా వేర్పాటు కాదు కాకూడదు, ఇది నేను చెప్పేది. దీనికి మీకు కాదు మేము అలాగే చేస్తాం అనుభవం చెప్తుంది, ఇంతకన్నా ఎక్కువ చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు మీరు నేను ఎంత వాదించుకున్నా, నాతో మీరు ఎవరు ఎంత వాదించినా, నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆర్టికల్ తీసేవంటే అయితే రద్దు నేను ఆపలేను, నా చేతులు లేదు కదా. ఎనాలిసిస్ అంటే అదే అనుభవం. ఇప్పుడు ఈ ఎనాలిసిస్ పరిష్కారం ఏంటి? అనుభవమే. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ ఒక మెడిసిన్ ఇచ్చారు, పక్కన ఇంకో డాక్టర్ ఉన్నాడు, ఈ మెడిసిన్ వల్ల పరిస్థితి రోగి పరిస్థితి ఇంకా దారుణం అవుతుంది అంటాడు. లేదు సార్ దీంతోనే తగ్గుతుంది నీ డాక్టర్ అంటాడు. తేలుతుందా వాదనలో? అల్టిమేట్గా తేలాల్సింది ఏంటి? ఆ మందు ఇవ్వాలి, రోగం తగ్గితే ఆ డాక్టర్ కరెక్ట్, తగ్గకపోతే ఈ డాక్టర్ కరెక్ట్, సింపుల్ కదా. డీమానిటైజేషన్ అద్భుతం, నల్లధన మొత్తం బయటపడుతుంది. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు 3,00,000 కోట్లు, అసలు బ్యాంకుల్లో రానే రావు ఇదంతా నల్లధనమే అన్నారు. 10,000 కోట్లే రాలే, అనుభవంలో నాది రైట్ అయిందా? ముక్కులు రోజుకి సుప్రీంకోర్టు ఇచ్చిన అఫిడవిట్ రైట్ అయిందా? సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినప్పుడే చెప్పిన నేను ఇది బోగసు, 3,00,000 కోట్లు రావు దొరకదు అన్నా, నమ్మలే మీరు ఇట్లే మాట్లాడతారన్నారు. ఆఖరికి ఏమైంది? రిజర్వ్ బ్యాంకే లెక్కలు చెప్పింది కదా 10,000 కోట్ల మొత్తం వచ్చేసిందని. ఇంతవరకు ఒక్క నల్లధనం అంటే ఈ డీమానిటైజేషన్ ద్వారా ఇంకో మేము పలానో అని పట్టుకున్నాం, వాని దగ్గర 100 కోట్లు దొరికినాయి, మేము లోపలేసినాం చెప్పిన ఇంతవరకు 1 కోర్ కన్ఫిస్కేట్ అయింది, ఇప్పుడు కాలే కదా. క్యాష్లెస్ ఎకానమీ, క్యాష్ పెరిగింది కదా ఎకానమీలో, నగదు ప్రవాహం తగ్గిందా? సో మంచి జరిగితే ఆహ్వానించుతామండి, ఇప్పటికీ చెప్పేది అదే. దీనివల్ల మంచి జరిగితే ఆహ్వానించుదాం, మంచి జరగదేమో, వేర్పాటువాదులు బలపడతారేమో, తీవ్రవాదులు బలపడతారేమో, పాకిస్తాన్కు ఆయుధం అవుతుందేమో అనే భయం, ఆందోళన, ఆవేదన, అది కాశ్మీర్ పైన ప్రేమతో, భారతదేశం మీద ప్రేమతో ఆవేదన కాదు అంటే అనుభవంలో తెలుస్తుంది. అంటే కొంతమంది ప్రశ్న ఏంటంటే, మరి ఇంతకాలం ఇవన్నీ ఆలోచించే కదా, ఇలాంటివి జరుగుతాయేమని భయపడే కదా ఏ చర్య తీసుకోలేదు, కానీ టెర్రరిజం పెరిగిపోతూనే ఉంది, పుల్వామా లాంటి అటాక్స్ చూస్తున్నాము, మరి ఏంటి సొల్యూషన్? సొల్యూషన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేదండి, భారత రాజ్యాంగానికి ప్రమాదం లేకుండా, భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం లేకుండా, కాశ్మీరీ ప్రజల భవిష్యత్తును కాశ్మీరీ ప్రజలే నిర్ణయించుకుని హక్కులు కల్పించుదాం అంటున్నా. అవి కూడా నేను స్పెసిఫై చేస్తున్నా, అక్కడ స్కూళ్ళు ఎలా ఉండాలి, అక్కడ ఆసుపత్రులు ఎలా ఉండాలి, ఆడ గ్రామంలో రోడ్డు వేయాలా, మంచినీటి బావి తవ్వించాలా, ఇలాంటి అధికారాలు ఇవ్వండి అంటున్నా. అక్కడ ఆపిల్ తోటలకు రాయితీలు ఇవ్వాలా వద్దా, అక్కడ ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలి పెట్టకూడదా, అక్కడ టూరిజానికి ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అక్కడ సాంప్రదాయాలు ఎలా ఉండాలి, అది కూడా మనం ఇందులో ఏవైనా భారతదేశ సార్వభౌమాధికారం అడ్డంకిగా ఉంటే కొట్టేద్దాం. అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అనేది పెద్ద ఇష్యూ అవుతుందండి. పర్మనెంట్ ఎందుకు? భారతదేశంలో ఉన్న పౌరులు ప్రతి ఒక్కళ్ళు అక్కడ వెళ్ళకూడదు, అక్కడ ఎందుకు రైట్స్ ఉండవు అనేది ప్రశ్న. నేను అదే చెప్తున్నా, నాగాలాండ్ కూడా వెళ్ళకూడదు, నాగాలాండ్ కూడా తీసేదండి, 10 రాష్ట్రాలు ఉన్నాయి, మన అదే అన్న 170 చట్టం ప్రకారం 5th షెడ్యూల్ ఏరియాలో కూడా వెళ్ళకూడదు. కాశ్మీర్ వ్యాలీలోనే కాదు, అరకు వ్యాలీలో కూడా ల్యాండ్ కొనలేం. అంతే కదా, 5th షెడ్యూల్ ఏరియా ఎక్కడా కొనలేం, ఇంకా 6th ఇంకా 5th షెడ్యూల్ ఏరియాలో మీరు ఎక్కడా కొనరాదు. ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఇంకా రిస్ట్రిక్షన్ ఉంది కదా. నేను ఒకటే చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు హోంమంత్రి కదా, ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి లేవో పాపం, కానీ అమిత్ షా దగ్గర డబ్బులు ఎత్తున్నాయి కదా, కొడుకు బిజినెస్ మ్యాన్ కదా. అరుణాచల్ ప్రదేశ్ లో 10 ఎకరాలు కొనండి, కొన్ని మీరు ఒక ఫామ్ హౌస్ కట్టుకోండి, ఇంకో నేను అరుణాచల్ ప్రదేశ్ లో 10 ఎకరాల ఫామ్ హౌస్ కట్టినాని మీరు ట్విట్టర్ లో పెట్టండి, మేము చూస్తాం కదా. అరే కేంద్ర హోంమంత్రిని అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అనుకుంటున్నది, మరి 10 ఎకరాలు కొనండి అంటున్నా నేను. కొనడానికి లేదు. అరే కొనండి, మరి కొట్టే సంతోషమే కదా, ఇంటిగ్రేషన్ అయిపోతుంది దేశంలో. అరుణాచల్ ప్రదేశ్ లో ఎందుకు? అరుణాచల్ ప్రదేశ్ కూడా బార్డర్ స్టేట్ కదా,
అది కూడా చైనా వాడు నాదే అంటాడు కదా, అది కూడా సెన్సిటివ్ స్టేటే కదా. మరి బార్డర్ స్టేట్లు ఇట్లాంటి హక్కులు ఎందుకు ఇచ్చారు మీరు? బార్డర్ స్టేట్లు ఉండకూడదు హక్కులు, ప్రమాదకరం కదా. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఐఏఎస్ అధికారి పైనే చైనా వాడు ఆంక్షలు పెట్టాడు కదా. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ను చైనా మాదే అంటది కదా. మరి అలాంటి బార్డర్ స్టేట్లో తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు పోయి సెటిల్ అయితే మంచిది కదా, చైనా వాడికి బుద్ధి చెప్పచ్చు కదా. మరి మీరు చెయ్యండి అంటున్నా నేను, ఎందుకు చేస్తలేరా? స్థానికులకు ప్రొటెక్షన్ కోసం కొన్ని హక్కులు ఉన్నాయి. నేను అడుగుతున్నా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లో చేయండి అని అంటున్నా, త్రిపుర, గిరిజన ప్రాంతాల్లో చేయండి. వండర్ఫుల్ ప్లేసెస్ కదా నార్త్ ఈస్ట్ స్టేట్స్. షిలాంగ్ బోండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, షిలాంగ్ లో కూడా నాకు 5 ఎకరాలు కొనుక్కునే అవకాశం, డెవలప్మెంట్ చేస్తాం మేము, అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా మనం కొనలేం, హిమాచల్ ప్రదేశ్ కూడా కొనలేం. మీరు ఉత్తరాఖండ్ ఇలా చాలా స్టేట్స్ లో ఉన్నది మీ కాడ కొన్ని, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మీకు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ట్రైబల్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడ ట్రైబల్ రిజర్వేషన్లు మీకు మాక్సిమం ఉంటాయి కదా, ఎందుకంటే నా మొత్తం ట్రైబల్ స్టేట్ కదా అది. అందువల్ల ఒక్కొక్క ప్రాంతం అక్కడ కశ్మీర్లో హిందువులు మైనారిటీ, ముస్లింలు మెజారిటీ, కానీ హిందువులకు మైనారిటీ రిజర్వేషన్ లేవని ఒక వాదన ఉంది. ఇప్పుడు పంజాబ్ లో కూడా సిక్కులు మెజారిటీ, కానీ అక్కడ సిక్కు రిజర్వేషన్ ఉంటుంది కదా. అసలు మైనారిటీ రిజర్వేషన్ ఉండవు, దేశం అంతా మైనారిటీలకు గుర్తించి, అసలు మైనారిటీలకు రిజర్వేషన్ ఉండవు, ఇది తప్పుడు ఆర్గ్యుమెంట్. మైనారిటీలకు ఎక్కడ రిజర్వేషన్ ఉండవు, ఉండకూడదు కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఇవే ఉంటాయి అంతే. మైనారిటీలకు ఈవెన్ ముస్లిం ముస్లింల రిజర్వేషన్లు కూడా నేను వ్యతిరేకము. ఇక్కడ కూడా కొటేషన్ కదా, గతంలో మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వరాదు. సో పండిట్స్ కూడా లేవనేది వాళ్ళ వాదన, మైనారిటీలు ఉన్నారు పండిట్స్ అని. అంటే కశ్మీరీ పండితులకు హక్కులు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఇక్కడ మనం మైనారిటీలకు ఏ హక్కులు ఉంటాయో ఖచ్చితంగా కశ్మీర్ పండితులకు ఉండాలి, అనుమానమే లేదు. రిజర్వేషన్ కశ్మీరీ పండితులు లేకుండా కశ్మీర్ ఊహించలేము. ట్రూ, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏమన్నారు కశ్మీర్ లో, కశ్మీరియత్ జంబూరియత్ ఇన్సానియత్ అన్నాడు. ఇది నేను కూడా అదే కావాలంటున్నా. కశ్మీరియత్ అంటే కాశ్మీర్ లో ఉన్న కశ్మీరీ పండితులు లేకుండా కశ్మీరియత్ లేదు, జంబూరియత్ డెమోక్రసీ, ఇన్సానియత్ హ్యుమానిటీ ఇవి ఉండాలంటున్నా. కశ్మీరీ పండితుల్ని లేకుండా చేసింది తీవ్రవాదం, అనుమానమే లేదు. సో అందువల్ల కశ్మీరీ పండితులను ఖచ్చితంగా వాళ్ళ హక్కులను కాపాడాలి, అందులో డిస్ప్యూట్ లేదు. ఇక మైనారిటీలకు, ముస్లిం మైనారిటీలకు కూడా రిజర్వేషన్ ఉండకూడదు. మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వడం లౌకిక భారత రాజ్యాంగానికి విరుద్ధము. కరెక్ట్. ముస్లింలు ఎవరైనా వెనుకబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు రిజర్వేషన్ ఇవ్వాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇప్పుడు ఒక హిందువు చేపలు పట్టేవారు ఉంటారు, అతను గుడికి పోతే రిజర్వేషన్ ఉంటుంది. బీసీ మసీదుకి పోతే చేపలు పట్టేవాడికి రిజర్వేషన్ ఎందుకు ఉండదు అనేది క్వశ్చనే తప్ప, నీకు ముస్లిం అయినందుకు రిజర్వేషన్ ఉంటుంది, అసదుద్దీన్ ఒవైసీ కూడా రిజర్వేషన్ ఉండాలి, అది ఎవరు ఒప్పుకుంటారు? అందువల్ల దాన్ని ఎవరు అంగీకరించే ప్రసక్తే లేదు. మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఏంటంటే, కశ్మీర్కైనా కూడా, అది ఏ చారిత్రక సందర్భాల్లో భారతదేశంలో కలిసినా కూడా, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ఏ హక్కులు ఉండకూడదు, ఈ దేశ సమగ్రతను ప్రశ్నించే ఏ హక్కులు ఉండకూడదు, ఈ దేశ సమైక్యతను ప్రశ్నించే హక్కులు ఉండకూడదు. భారత రాజ్యాంగానికి లోబడి, భారతదేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాలను బలోపేతం చేసే విధంగా, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటున్నాం, అలాంటి హక్కులే స్వయం ప్రతిపత్తే ఉండాలి. అది ఏంటి అనేది నిర్వచించుదాం. కశ్మీర్ లో చెరువులు ఎట్లుండాలి అని, ఇవి ఇది నేను కశ్మీర్కి తెలంగాణ కూడా ఉండాలంటున్నా నేను. ట్రూ ట్రూ. ఇక పర్మనెంట్ రెసిడెంట్ అందామా, దాని పేరు డిబేట్ పెట్టచ్చు, అవసరమైతే తీసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా ముల్కీ నిబంధనలు ఉన్నాయి, ముల్కీ నిబంధన సుప్రీంకోర్టు కూడా కరెక్ట్ అన్నది, కోర్టులు కరెక్ట్ అన్న తర్వాత పార్లమెంట్ లో రద్దు చేశారు, 6-point ఫార్ములా పెట్టారు. అప్పటి పర్మనెంట్ రెసిడెంట్ ఇప్పటి కూడా వాలిడ్. మొన్న కూడా లాస్ట్ టైం విద్యార్థులకు ఫీజులు వచ్చిన ఫాస్ట్ స్కీమ్ ను కూడా కోర్టు వద్దంది, 56 ముందు పుట్టిన వాళ్ళకే అని అంటే. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా, తెలంగాణ వచ్చినప్పుడు వెంటనే కేసీఆర్ ఒక మాట అన్నాడు, మాకు 1956 ముందే తెలంగాణ వాళ్ళు అని. దానిపైన డిబేట్ నడిచింది కదా. అది ఇప్పుడు కూడా దాన్ని కశ్మీర్ లో పర్మనెంట్ రెసిడెంట్ అనేది ఎలా డిఫైన్ చేయలేదు. అసలు వాట్ ఈజ్ ఆర్టికల్ 35A ఏం చెప్తుందంటే, జమ్మూ కాశ్మీర్ శాసనసభ పర్మనెంట్ రెసిడెంట్స్ ను ఎవరిని ఎలా నిర్వచించి నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఇచ్చాం. అంతే అంతే, ఆటోమేటిక్ గా పర్మనెంట్ రెసిడెంట్.